హాయ్ హలో అండి. ఈరోజు నేను ఫలూదా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వెల్కమ్ టు మై ఛానల్, నేను మీ సుజాత. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంట్లోనే ఈజీగా ఫలూదా చేసుకోవచ్చు, మీరు కూడా ట్రై చేస్తాను అనుకుంటున్నాను. ఫలూదాకి ఇవి కాచి చల్లార్చిన పాలు, పంచదార కలుపుకోవాలి సరిపడా, టూటీ ఫ్రూటీ, రోజ్ సిరప్, రోజ్ సిరప్ లేకపోతే రూ ఆఫ్ చైనా వేసుకోవచ్చు, సేమ్యా, డ్రై ఫ్రూట్స్, ఇవి సబ్జాలు. పైన వేసుకోవడానికి ఐస్ క్రీమ్. ముందుగా మనం సబ్జాల్ని నానబెట్టుకోవాలి. ఈ సేమ్యాల్ని నీళ్ళల్లో వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. సేమ్యాలు స్టవ్ మీద పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడకబెట్టుకోవాలి. సేమ్యాల మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా స్ట్రైనర్లో ఉడకట్టుకోవాలి. తర్వాత చన్నీళ్ళు పోయాలి. ఇలా వేయడం వల్ల సేమ్యాలు అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక గ్లాస్ తీసుకొని రోజ్ సిరప్ వేసుకుందాం. దాంట్లో సబ్జాలు 1 స్పూను, సేమ్యా, పంచదార కలిపిన పాలు, మళ్ళీ కొంచెం ఐస్ క్రీమ్ వేసుకుందాం. ఇది కస్టర్డ్ ఐస్ క్రీము, నిన్న మీకు చేసి చూపించాను కదా. అది టూటీ ఫ్రూటీ, డ్రై ఫ్రూట్స్, పైన ఇంకో స్పూను రోజ్ సిరప్. ఇంతే అండి, ఫలూదా రెడీ అయింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.